ఐక్యమత్యంతోనే బీసీలకు రాజ్యాధికారం వస్తుందని బీసీ యువజన సంఘం జాతీయ కార్యదర్శి ఈడుగురాల సురేష్ గౌడ్ పేర్కొన్నారు. చందుర్తి మండలంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీసీ యువజన సంఘం జాతీయ కార్యదర్శి ఈడుగురాల సురేష్ గౌడ్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో బలమైన బీసీ నాయకత్వ నిర్మాణమే లక్ష్యంగా ముందుకు సాగుతూ రాజ్యాధికారం దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. బీసీలందరూ ఏకతాటిపై ఉంటూ సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు. ఐక్యమత్యంతోనే బీసీలకు న్యాయం జరుగుతుందని కోరారు. గ్రామ స్థాయి నుండి మండల స్థాయి నూతన కమిటీలు ఏర్పాటు చేయడం జరుగుతుందని, త్వరలో చందుర్తి మండలంలో మండల కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో కొండ బాలకృష్ణ గౌడ్, బుర్ర శ్రీనివాస్, బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు అక్కపెల్లి నాగరాజు, యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పెద్దూరి శ్రావణ్ కుమార్, ముస్తాబాద్ మండల ఉపాధ్యక్షుడు కదిరేస్వామి, ఆర్మన్ గుర్రం మధు, బొడిగే అనిల్, మధు టైలర్ అనిల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చెల్లిపి మండల కేంద్రంలో ఆర్ కృష్ణ, మా నేషనల్ అధ్యక్షుడు ఆర్ కృష్ణ ఆధ్వర్యంలో బీసీలను ఏకం చేయడానికి బీసీ మండల కమిటీలు, గ్రామ కమిటీలు నూతనంగా ఏర్పాటు చేయడానికి బీసీ కులగం గురించి జాతీయ స్థాయిలో సెమినార్ ఏర్పాటు ఉంది. కాబట్టి వచ్చే నెలలో ఆ కాన్సెప్ట్ కోసం బీసీల హక్కులు రాజ్యాధికారం సాధించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం. కాబట్టి మన రాజ్యాధికారం కోసం, మన వాటా కోసం ఈ సుదీర్ఘంగా 40 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్న వ్యక్తి ఆర్ కృష్ణయ్య. కాబట్టి ఆయన ఆదేశాల మేరకు ఈ రాజన్న శిశుల జిల్లాలో ప్రతి మండలంలో గ్రామస్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసి బలోపేతం చేసి రాజ్యాధికారం అంతే లక్ష్యంగా పనిచేయడానికి కృషి చేస్తున్నాం. కాబట్టి ఈరోజు బాలకృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో చందుతి మండల కేంద్రంలో రావడం జరిగింది. అదేవిధంగా అంతే లక్ష్యంగా పోరాటం చేస్తున్న కృష్ణకు మనం అందరం సపోర్ట్ చేసి బలపేయడానికి మనం కృషి చేయాలని చెప్పి సమావేశం. రేపు రాబోయే రోజుల్లో బీసీల ఐక్యత చాటుకు చెప్పేందుకు మనందరం బీసీలందరం ఐక్యంగా ఉండి రాజ్యాధికారం సాధించేందుకు కృషి చేయాలని, అలాగే ప్రతి మండల కేంద్రంలో గ్రామస్థాయిలో ప్రతి బీసీ అన్ని కులాలు అణగారిన వర్గాలు అందరూ కలిసి ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని, గ్రామ స్థాయి నుంచి కమిటీ ఏర్పాటు చేసుకొని, అలాగే మండల స్థాయి నుంచి, అలాగే జిల్లా స్థాయిలో కమిటీ ఏర్పాటు చేసుకొని రాబోయే రోజుల్లో అణగారిన వర్గాలు రాజ్యాధికారం సాధించేందుకు కృషి చేసేందుకు వీరందరూ మనకు ఎంతో సహాయపడుతున్నారు. త్వరలోనే చెందు మండల కేంద్రంలో ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి బీసీకులు అందరూ ఐక్యంగా ఉండి ముందుకు రావాలని కోరుతూ అతి త్వరలోనే అందరికీ తెలియడం జరుగుతుంది, అతి త్వరలోనే కమిటీ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ ముందుకు వచ్చి ఈ కమిటీలతో పాటు మన అందరం బలోపేతం కావాలని కోరుకుంటున్నాను.